రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్కు అధికారాలు ఇవ్వడమంటే ఇక్కడి ప్రజలను అవమానించడమేనని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అడగండి, చంద్రబాబు నాయుడు బొమ్మలు ఎందుకు తగ్గబెట్టలేరు? చంద్రబాబు నాయుడు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు? అంటే ఇది రాజకీయం కాదా? ఫీజు రియంబర్స్మెంట్ మీద బొమ్మలు తగలబెట్టున్నారే, హైదరాబాద్ మీద అధికారాలను చంద్రబాబు నాయుడు పెత్తనం చెలాయిస్తా అని హైదరాబాద్ లో గవర్నర్ గిరి పెట్టా ఉంటే దాని మీద తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ నాయకులు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు? నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ మీద గవర్నర్ పెత్తనం ఉండాలనే విషయం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలా టీఎన్ఎస్ కానీ మా తెలంగాణ తెలుగుదేశం నాయకులు హైదరాబాద్ లో గవర్నర్ గిరి ఉండాలని కోరుకుంటున్నారా, వద్దంటున్నారా? బీజేపీ సమర్థిస్తుంది, ఇలా బీజేపీ కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ తెలుగుదేశం పార్టీలు చెప్పాలి, హైదరాబాద్ లో గవర్నర్ గిరిని ఉంచడం అంటే పరోక్షంగా చంద్రబాబు ఆంధ్ర నాయకత్వాన్ని సమర్థించడమే. మరి అది ఏ రకంగా సమర్థనీయం? దాన్ని ఎవరైనా తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారా? ఈరోజు దాని మీద మీరు మాట్లాడరు. ఇంతకంటే అమానుషం ఇంకోటి ఉంటుందా? ఇవాళ హైదరాబాద్ లో ఈ రాష్ట్రంలో గవర్నర్ గిరి పెట్టడం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడం, హైదరాబాద్ ప్రజల మీద విశ్వాసం లేకపోవడంగా హైదరాబాద్ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రజల మీద విశ్వాసం లేకనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ రాష్ట్రం మీద, ఈ హైదరాబాద్ నగరం మీద ఆంక్షలు పెట్టడం అంటే ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం, హైదరాబాద్ ప్రజల్ని అవమానపరచడంగా హైదరాబాద్ ప్రజలు భావిస్తా ఉన్నారు. కానీ మరి ఇక్కడ ఉండే పార్టీలు మాత్రం దాని మీద ఈ ఒక్క మాట మాట్లాడరు. ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటండి తెలుగుదేశం పార్టీది? ఈ రోజు వరకు ఒక పార్టీకి మీకు నాయకులు లేడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయినా ఆ పార్టీకి తెలంగాణలో ఒక అధ్యక్షుడు లేడు. ఇప్పటికీ మీరు ఒకటి ప్రశ్నిస్తే 10 ప్రశ్నలు మీకు వస్తాయి. ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వంతో మీరు సహకరించండి. ఇంకా ఎన్నికలు చాలా ఎన్నులున్నాయి, 5 ఎన్నులున్నాయి. రాజకీయాలు అవసరమైతే తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ మన ప్రయోజనాలు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మనకు ముఖ్యం. నాయకుల ప్రయోజనాల కోసం మేము ఆలోచిస్తలేము, మేము ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ భావి తరాల ప్రజల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. రాజకీయాలు ఉంటే 5వ సంవత్సరం మాట్లాడుకుందాం. ఇది సందర్భం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు మనను పొడుస్తూ ఉంటే, ప్రతిరోజు మనని ఇబ్బంది పెడతా ఉంటే మనం పక్క రాష్ట్రంతో పోరాడదామా? పోరాడేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా ఉందామా? లేదు పొడిచేటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్దతుగా ఉంటారా? మీరు ఇలా కరెంటు రాకుండా అడ్డుకుంటాడు, నీళ్లను అక్రమ